ఇస్రాయేలులో 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు. బానిసలై వెట్టి చేకర్లతో అలిసిపోయారు. వారి ఏడుపు దేవుడు చూశాడు, వారి బాధ చూశాడు. వారిని ఎలాగైనా విడిపించాలని నిర్ణయం చేసుకున్నాడు. వారిని బంధించిన బంధకం, వారిని బాధిస్తున్న బాధ, వారిని విసిగిస్తున్న విసిగిపోయే కార్యక్రమాలు, వాటన్నిటి నుంచి విడిపించి వారికి నెమ్మది ఇవ్వాలి అనుకున్నాడు. డిసైడ్ అయిపోయాడు. ఐగుప్తుల్ని విడిపించాలి, అరణ్యంలో నడిపించాలి, పాలు తేను ప్రవహించు కానాను దేశంలో చేర్చాలి. ఈ మధ్య దేవుడు వారికి ఆశ్రయంగా ఉండాలి, వారికి నీడగా ఉండాలి, వారికి అగ్నిగా ఉండాలి, వారికి మేఘంగా ఉండాలి, వారికి ఆశ్చర్యకరుడుగా ఉండాలి, వారికి స్వస్థపరచు వరము కలిగిన స్వస్థపరచువానిగా ఉండాలి, వారి ఆకలి తీర్చేవానిగా ఉండాలి, వారి దాహం తీర్చేవానిగా ఉండాలి, వారి శత్రువు ఎదురొస్తే వారిపై జయమిచ్చు జయశాలిగా ఉండాలి. ఇవన్నీ దేవుడు డిసైడ్ చేశాడు. కానీ ఇవన్నీ జరిగించడానికి దేవునికి ఒకడు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏసయ్యా స్తోత్రం అనండి గట్టిగా. దేవునికి ఒకడు అవసరం, అవసరం, అవసరం. ఆయన ఎంత గొప్ప దేవుడైనా మాటలోనే కనుసైగలోనే తలంపులోనే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన ఆశ్చర్యకరుడైనా ఆయన ఒక పని చేయటానికి నువ్వు కావాలి దేవునికి. మనస్ఫూర్తిగా చేతులు పైకెత్తి ఆమేనని గట్టిగా చెప్పని హుషారుగా. నేను అంటాను, నువ్వు లేకపోతే ఆయన ఏమి చేయడు. ఆయన ఏమి చేయాలన్నా ఆయనకి మనము కావాలి. చెప్పండి, దేవునికి నేను కావాలి అనండి గట్టిగా. మంచిగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. రేపటి నుంచి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. చెప్పండి గట్టిగా, దేవునికి చప్పట్లు కొడుతూ దేవునికి కనపరుస్తాం. హల్లెలూయ. ఇది దేవుని యొక్క అభిప్రాయం. దేవుడు ఎన్నో చేయాలనుకుంటున్నాడు. ఎన్నెన్నో మహత్తరమైన కృపలన్నీ మన ముందు చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయన ఏమి చేయాలన్నా ఆయనకు ఒకరు కావాలి. ఆయనకు నువ్వు కావాలి. నువ్వేమంటున్నావు? నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా వ్యాపారం, నా పని, నా ఉద్యోగం, నా సంసారం, నా తలనొప్పి, నా బాధ, వీటి మధ్యలో మనం ఉంటున్నాం. దేవుడు అంటాడు, నాకు కావాలి మీరు. ఇప్పుడు నా ఉద్దేశం మీ కుటుంబం, మీ పిల్లలు, మీ సంసారం మిమ్మల్ని చూడొద్దని కాదు. మీరు చూడండి, మీ పిల్లలకి ఏది తక్కువ కాకుండా వారి విషయంలో ఒక మంచి ప్రణాళిక కలిగి ఉండండి. కుటుంబ పోషణ విషయంలో ఏమీ తక్కువ కాకుండా కష్టపడండి, ప్రయాసపడండి. కానీ ఒకటి మర్చిపోకండి, మీరు మీ పిల్లల కొరకు మాత్రమే కాదు, మీకు ఒక పెద్ద బాధ్యత ఉంది. ఎంతమంది ఆమెన్ అంటారు? యలోక సంబంధమైన ప్రభుత్వం మీకు ఇచ్చిన పని ఒక పక్కన ఉన్నా, మరో పక్కన పరలోక ప్రభుత్వం మనకిచ్చిన పని ఒకటి ఉంది. మనకి ఇదే మనకి లోకస్తులకు మధ్యలో వ్యత్యాసం. వారు కేవలం కుటుంబం కొరకు జీవిస్తారు. మనం కేవలం కుటుంబం కొరకు మాత్రమే కాదు, మనం కేవలం మన పిల్లల కొరకు మాత్రమే కాదు, మనము మన సమాజానికి 1000 తరముల వారికి మనం దీవెనకరంగా మారాలి. అందుకని కొవ్వొత్తిలా ఉండాలి, ఒక ఉప్పులా ఉండాలి. కొవ్వొత్తి కరిగిపోతుంది, ఉప్పు కరిగిపోతుంది. ఉప్పు కరిగి రుచినిస్తుంది, కొవ్వొత్తి కరిగి వెలుగునిస్తుంది. మనం కరిగిపోవాలి, ప్రజలకి మేలుకరంగా మనం ఉండాలి. దీన్నే నిస్వార్థమైన మనస్తత్వం అంటారు. నువ్వు నీ గురించి ఆలోచన చేయడం లోకం, నువ్వు 10 మందిని గురించి ఆలోచన చేయడం క్రైస్తవ్యం. ఇదే దైవత్వం. ఈ మనసు ఎప్పుడు వస్తుందో, ఎవరిలో వస్తుందో, వారి స్థాయిని దేవుడు పెంచడం ప్రారంభిస్తాడు. వారి నేల మీద ఉండరు, కొండ మీద పట్టణం వలె వెలుగు వలె 10 మందికి వెలుగునిచ్చే కాంతి దీపములుగా దేవుడు మిమ్మల్ని మార్చేస్తాడు. ఏసయ్యకి మంచి స్తోత్రం చెప్పండి.